టెనెస్కి అనేటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు బతికున్నంత వరకు యుద్ధం ఆగదు ఎందుకు అంటే తను గనక యుద్ధాన్ని ఆపాడా అక్కడ ప్రజలందరూ తన్ని తరిమేస్తారు కాబట్టి యుద్ధం ఆపడు ఎందుకంటే ప్రజలందరినీ రెచ్చగొట్టగలిగాడు ఆ రెచ్చగొట్టినటువంటి ప్రజలు ప్రస్తుతం రష్యాకి అంగీకరించలేకపోతున్న రష్యన్ ప్రభు ప్రెజెన్స్ని అట్లాంటి వాళ్ళందరూ రేపు రష్యా చెప్పేటువంటి షరతులకు లొంగి అక్కడ ఉన్నటువంటి నాలుగు ప్రాంతాలని రష్యాకు వదిలేస్తే రేపు ఇతన్ని ఓడగొడతారు కిందసారి అధ్యక్షుడు ఫెయిల్యూర్ అయినప్పుడే అతని మీద కోపంతోనే నేను అనుకున్నాడు ఇప్పుడు ఈ జెల్నెస్కి మూడు ప్రా నాలుగు ప్రాంతాలు వదిలేసి వచ్చాడంటే ఈ నూరుకుంటారా సమస్య అదే జల్నెస్కి దీంతో సరికొత్త డ్రామాకి తెరలేపాడు చర్చలు జరగాలి అని పుతిని ఏదైతే అడిగాడో చర్చలు జరగాలి అంటే కొన్ని షరతులు పెట్టుకొచ్చాడు ఈ షరతుల్లో ఒకటేంటే మొత్తం ప్రాంతం అంతా వదిలేయంట క్రిమియాతో సహా ఏదైతే మొన్న ఎంతకు ముందే రెండు వేల పద్నాలుగులో ఆక్రమించుకున్న క్రిమి క్రిమియాతో సహా లూహాన్స్కి డొనెట్స్కి జపోరిజియా కేర్సన్ ఈ నాలుగు ప్రాంతాలు మొత్తం ఐదు ప్రాంతాల నుంచి సైన్యం వెనక్కి వెళ్ళిపోవారట ఇది అది జరుగుద్దా ఓ పక్కన ఇప్పటికే ఈ ఏడాదికి సరిపడా డబ్బులతో పాటు వచ్చే ఏడాదికి కూడా ఒప్పందం చేసుకుని వచ్చాడు నలభై ఐదు బిలియన్ డాలర్లు అందులో కనీసం ఒక పది శాతం ఇరవై శాతం వెనకేసుకున్న ఓ వంద తరాలు కూర్చుని బతకచ్చు జర్నలిస్కి ఆ డబ్బులు ప్లస్ ఈవెన్ అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు తీవ్రవాదులకి లేదా మావోయిస్టులకి ఇట్లాంటి వాళ్ళకి అమ్ముకుంటున్నాడు దాని మీద డబ్బులు బాగానే సమకూర్చుకుంటున్నాడు అలాగే అమెరికా వీళ్ళు ఇచ్చినటువంటి సొమ్ముల్లో కూడా బాగానే మిగుల్చుకుంటున్నాడు దీంతో తనైతే యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధంగా లేడు తాజాగా జరిగినటువంటి దాడుల్లో యాభై ఎనిమిది మంది గాయాలైన యాభై ఎనిమిది మంది గాయాలని వంద మంది మరణించారు ఇంకోవైపున మంచు ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు తీసుకొస్తుంది ప్రజల ప్రాణాలు తీసుకొస్తుంది అనేక ఆయుధాలు డబ్బులు ఎలాగూ అమెరికా ఇస్తుంది కాబట్టి ఈ కండిషన్ల ద్వారా ఎట్టి పరిస్థితులలో యుద్ధం ఆగకుండా చూడటం అమెరికా ఏం కోరుకుంటుందో అదే జల్నిస్కి చేస్తాడు అమెరికా ఆపాలన్నా కూడా ఇప్పుడు ఆగలేడు ఆపలేడు యుద్ధాన్ని కాబట్టి ఈ షరతులు దొంగ షరతులు పెట్టి ఆపించే ప్రయత్నం చేస్తున్నాడు